సొంత ఇలాక గజ్వల్ మున్సిపాలిటీలు పురపాలక ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలోని అభివృద్దితో పాటు అన్ని అంశాలు నమూనాగా చూపాలనుకున్న కేసీఆర్ ఈసారి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది ప్రత్యేకించి చైర్మన్ అభ్యర్థి అంశంలో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం కేసీఆర్ సీఎం అయ్యాక గజ్వెల్ పట్టణానికి కొత్త హంగులను అద్దారు సీఎం ఆలోచనల మేరకే పట్టణాన్ని ప్రత్యేక జోన్లుగా విభజించారు ఈ క్రమంలోనే ఎడ్యుకేషన్ హబ్ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఆడిటోరియం మార్కెట్ బస్టాండ్ వైద్యం పార్కులు జోన్ల వారీగా ఏర్పాటు చేసి నయాలు తీసుకువచ్చారు దీంతో అందరి చూపు గజ్జలపైనే పడింది కాగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో క్వీన్ సీప్ చేయాలని టిఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది పట్టణంలో బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తులను చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసే ఉందని చెప్పుకుంటున్నారు చైర్మన్ పదవిని జనరల్ కు కేటాయించే ఉందని తెలుస్తోంది కాగా ఆశావాహులు మాత్రం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఇరవై వార్డుల్లోనూ కౌన్సిలర్ల అభ్యర్థిత్వం కోసం టిఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది ఒక్క వార్డు నుంచి అధికార పార్టీ నుంచి డజన్ అభ్యర్థిత్వం ఆశిస్తుండగా ఎంపిక పార్టీ పెద్దలకు తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది టికెట్లు దక్కని వారు రెబల్స్ గా పోటీలో ఉండే అవకాశం ఉంది ఏదేమైనా కౌన్సిలర్ గా గెలవాలనే పట్టుదల అధికార పార్టీ నాయకులు కార్యకర్తల్లో కనిపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ బీజేపీ కూడా టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నాయి ఏదేమైనా గజ్వెల్లో మున్సిపల్ ఎన్నికలు రసవత్తంగా సాగనున్నాయి